నూతన జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని నెల్లూరులో విద్యార్థి సంఘాలు రోడ్డెక్కాయి. వీఆర్సీ సెంటర్ వద్ద భిక్షాటన చేస్తూ నిరుద్యోగులను ఆదుకోవాలంటూ వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశాయి. తెలుగు యువత, టీఎన్ఎస్ఎఫ్, డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ, పీడిఎస్యు, నిరుద్యోగ జేఏసీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు తిరుమల నాయుడు, రమణులు మాట్లాడుతూ కొత్త జాబ్ క్యాలెండర్ విడుదల చేసి అందులో డిఎస్సీని చేర్చాలని డిమాండ్ చేశారు. అలాగే వయోపరిమితిని 47 సంవత్సరాలకు పెంచాలని, ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని కోరారు. రాష్ట్రంలో ప్రభుత్వం విడుదల చేసినటువంటి జాబ్ క్యాలెండర్ను నిరసిస్తూ నూతనంగా ఈ రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి 2,30,000 ఉద్యోగాలను నూతన జాబ్ క్యాలెండర్లో పొందుపరుస్తూ ఫ్రెష్గా క్యాలెండర్ రిలీజ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ గత నెల రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో విద్యార్థి యువజన సంఘాలు అందరూ కూడా రోడ్డు నెక్కిన ఆందోళన చేస్తూ ఉంటే, ఈ ప్రభుత్వానికి దున్నపోతు మీద వర్షం పడిస్తే ఏ విధంగా అయితే చలనం ఉండదో, ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినంత కూడా చలనం లేకుండా ప్రవర్తిస్తూ ఉంది. మేము ఈ సందర్భంగా ఒకటి అడుగుతా ఉన్నాం. నిన్నటి రోజున అత్యంత హడావిడి చేస్తూ ఏపీపీఎస్సీలో గ్రూప్ 1 గ్రూప్ 2కు సంబంధించి 1,180 పోస్టులు రిలీజ్ చేస్తున్నామని చెప్పేసి ప్రభుత్వంలో ఉండే పెద్దలు ఆర్భాటంగా ప్రకటించే పరిస్థితి మనం చూసాం. ఈ సందర్భంగా మేము రాష్ట్ర పెద్దలను అడుగుతా ఉన్నాం, మీరు ఏదైతే మొన్న రిలీజ్ చేసినటువంటి జాబులు, గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2018లో ఇచ్చిన నోటిఫికేషన్లో జాబులు ఈరోజు మీరు రిలీజ్ చేసే పరిస్థితి. ఆనాడు కేంద్ర ప్రభుత్వం ఓబీసీ కోటా కింద రిజర్వేషన్ల ప్రక్రియ కోసం ఆపినటువంటి ఉద్యోగాలని ఈరోజు మీరిచ్చి మీ ప్రభుత్వం ఇస్తుందని చెప్పేసి అబద్ధాలు చెప్పుకునే నీచమైనటువంటి ప్రభుత్వంగా మేము ఈరోజు అభిప్రాయపడతా ఉన్నాం. కాబట్టి ఈరోజు మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాం, ఈ రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి పోలీస్ శాఖలో ఉద్యోగాలు, సచివాలయంలో ఉద్యోగాలు 25,000 మెగా డిఎస్సీని రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మిగతా అన్ని శాఖలలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ రేపు 19వ తేదీన చిలో విజయవాడ కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. ఆ కార్యక్రమానికి లోకేష్ బాబు గారు కూడా హాజరవుతున్నారు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతీ యువకులందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచే విధంగా ఉండాలని చెప్పి కూడా ఈ సందర్భంగా అందరిని పిలుపునివ్వడం జరుగుతా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నటువంటి 2,50,000 పోస్టులని తక్షణమే రిలీజ్ చేయాలని చెప్పి రాష్ట్రంలో నిరుద్యోగులు, డివైఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ విద్యార్థి యువజన సంఘాలన్నీ కలిపి చేస్తున్నటువంటి పోరాటానికి మద్దతుగా ఈ రాష్ట్రంలో నిరుద్యోగులకి అయితే రావాల్సినటువంటి ఉద్యోగాలు కోసం చేస్తున్నటువంటి పోరాటాన్ని అణిచివేయాలని చెప్పి ఈ ప్రభుత్వం నిన్న హడావిడి చేస్తూ ఏదైతే నిరుద్యోగులు కంటి తడుపు భాగంగా ఈ రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులని భర్తీ చేయాలని చెప్పి అడిగినటువంటి నిరుద్యోగుల కట్టుదిద్దులో భాగంగా గత రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే వదిలినటువంటి జాబ్స్ 1,180 పోస్టుల్ని మేము వదిలేమని చెప్పి ఈరోజు ఈఎస్డబ్ల్యూ అంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల కారణంగా గత రాష్ట్ర ప్రభుత్వంలో ఏదైతే ఈరోజు వదిలినటువంటి పోస్టుల్ని మేము వదిలేమని చెప్పి ఈరోజు నిరుద్యోగుల్ని, యువతని కూడా పక్కదోబడిచే విధంగా ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఈ ప్రభుత్వం ఎవరిని మోసం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. రేపు ఈ నెల 19వ తేదీ విజయవాడ జరిగేటువంటి చిలో విజయవాడ కార్యక్రమం జయప్రదం చేయాలని చెప్పి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి యువత, ఉద్యోగులు, నిరుద్యోగులు అందరూ కలిసి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని గట్టి తెంచేంత వరకు మన పోలీస్ కానిస్టేబుల్ కానీ, మెగా డిఎస్సీ కానీ, ఏదైతే గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్టులు వెంటనే రిలీజ్ చేసేంత వరకు కూడా మా పోరాటం ఆగదని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం.